ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర మనకు ఫోన్ ద్వారా లైవ్ అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఉమేష్ చంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అండి ఉమేష్ చంద్ర గారు. ఇప్పుడు నారాయణ గారిని మాల్ ప్రాక్టీస్ కేసు కింద అరెస్ట్ చేసినట్టుగా, ఆయన్ని హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలిస్తున్నట్టుగా, చిత్తూరు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరచబోతున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా ధృవీకరించారు. అసలు ఈ కేసులో అంత సీరియస్గా నారాయణ విద్యా సంస్థల మాజీ అధినేత, ఎందుకంటే ఆయన ప్రస్తుతం పూర్తి స్థాయిలో దైనందిన వ్యవహారాల్లో పాల్పంచుకోవట్లేదని కూడా సంస్థ ప్రతినిధులు చెప్తున్న నేపథ్యంలో, అసలు నారాయణ నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ప్రొసీజరల్గా అంగీకరిస్తుందా, తరువాత ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత చోటు చేసుకోవాల్సిన పరిణామాలు ఏంటంటే చెప్పగలరా? యా ఒక విషయం అండి, ఇప్పుడు అరెస్ట్ చేసే ముందు మేజర్గా ఏదన్నా ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్స్ వేశారనే దాని మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, నేను చూడటం ప్రకారంగా నాకు నా మీడియా ద్వారా కానీ నా దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఏంటంటే సెక్షన్ 420, 409 2034 ఐపీసీ ఏదో వేసినట్టున్నారు. సో 409 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గ్రేవ్ సెక్షన్ అండి. మామూలుగా మన సెక్షన్స్ వేసినప్పుడు ఏ సెక్షన్ గ్రేవ్ సెక్షన్ చూసి దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, సో 409 ఏం చెప్తుందంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ ఆర్ బ్యాంకర్ ఆర్ మర్చెంట్ ఆర్ ఏజెంట్ కి సంబంధించిన సెక్షన్ అది. సో ఆ సెక్షన్ ఏమైందంటే ఆ సెక్షన్ 10 ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్ అది. ఓకే, మామూలుగా 7 ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంటాయండి, 7 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంటే అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అయ్యి 41 ఇయర్స్ ఏఆర్పీసీ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రొసీజర్ గా మ్యాజిస్ట్రేట్ గారి ముందు డైరెక్ట్ గా ప్రవేశపెట్టకూడదు అటువంటి సిచ్యువేషన్స్ లో. ఓకే, లేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు మీరు 41 ఇయర్స్ ఏఆర్పీసీ నోటీస్ ఇచ్చి ఆయన విచారణ చేసి ఆయన విచారణకు సహకరించకపోతే అప్పుడు నాకు నా ముందర మీరు తీసుకురావచ్చు అనేది ఆయన డైరెక్ట్ చేస్తారు. ఓకే, ఎక్కడెక్కడైతే 7 ఇయర్స్ కన్నా ఎక్కువ అఫెన్స్ ఉంటుందో అక్కడ అర్నేష్ కుమార్ వస్తే స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జ్మెంట్ వర్కౌట్ అవ్వదండి. సో ఇక్కడ 409 పెట్టారు కాబట్టి ఇట్ అట్రాక్ట్స్ అప్ టు 10 ఇయర్స్ అన్న పనిష్మెంట్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే బేసికల్లీ 323 పెట్టచ్చో అక్కడ 307 పెట్టడం, అటెంప్ట్ టు మర్డర్ పెట్టడం, ఎందుకంటే అక్కడ ఎక్కువ మన పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిమాండ్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ రెండు విషయాలండి. ఒక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెక్షన్ నేమ్ పెట్టారు, ఆ సెక్షన్ల ప్రకారంగా అవి అప్లికబుల్ కావా ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, లేదా కంప్లైంట్ ఏమి ఇచ్చారా, కంప్లైంట్ కి ఈ పర్టికులర్ సెక్షన్ అప్లై అవుతుందా అప్లై అవ్వదా అనేది చూసుకోవటం అనేది ప్రథమం. రెండోది బి రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని TV5 చైర్మన్ గారు, TV5 కి సంబంధించిన అధినేత వేసినప్పుడు ఒక కేసు వేసినప్పుడు దానిలో రిట్ పిటిషన్ బిల్ నెంబర్ 132 ఆఫ్ 2021 అని ద డివిజన్ బెంచ్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందండి మ్యాజిస్ట్రేట్స్ కి, లర్నర్డ్ మ్యాజిస్ట్రేట్స్ కి. దానిలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఏంటంటే వి డైరెక్ట్ పాయింట్ నెంబర్ 8 కింద ఏం చెప్పారంటే వి డైరెక్ట్ ఆల్ ది జుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ టు రికార్డ్ దే సాటిస్ఫాక్షన్ బిఫోర్ ఆథరైజింగ్ డిటెన్షన్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ అండర్ సెక్షన్ 167 CRPC. నేను దీని ఇంగ్లీష్ లో చదివి మళ్ళీ తెలుగులో నేను అనువాదిస్తాను. While doing so, the judicial magistrates are expected to apply their mind objectively in the obtaining facts of the case and pass a reasoned order. Any negligence in this regard shall be viewed seriously and the judicial magistrate concerned shall be liable for departmental action by the High Court as and when such defective detention authorization orders are brought to the notice of the High Court by or on behalf of the accused. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారు పోలీసు వాళ్ళు రిమాండ్ చేసి మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ చేయాలి. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడతారో మ్యాజిస్ట్రేట్ గారు ఆ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, ఆ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు, ఆ పర్టికులర్ కంప్లైంట్, ఆ పర్టికులర్ ప్రైమ ఫేస్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఏముంది అనేది పర్యూస్ చేసిన తర్వాత వాళ్ళు పర్యూస్ చేసిన తర్వాత అపాన్ హిస్ సాటిస్ఫాక్షన్ విచ్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ అండ్ పాస్ ఎ రీజన్డ్ ఆర్డర్ ఆయన రిమాండ్ చేయాలండి. అంటే నౌ విత్ దిస్ పర్టికులర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడైతే మనకి పబ్లిక్ రిట్ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ 132 ఆఫ్ 2021 బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఒక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడైతే ఈ ఆర్డర్ మనకి ఫోర్స్ లోకి వచ్చిందో అప్పటి నుంచి అంటే 8/3/2022 అంటే మార్చ్ 8 నుంచి ఇప్పుడు ఈ ఇయర్ 2022 నుంచి ఆర్డర్ లోకి వచ్చిందో నౌ దేర్ ఇస్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లర్నర్డ్ మ్యాజిస్ట్రేట్. అంతేగాని మెకానికల్ గా ప్రొడ్యూస్ చేశారు కాబట్టి 14 రోజులు రిమాండ్ పంపించడానికి లేదంటారు.
లేదు లేదండి లేదు అది లేదు. సో ఖచ్చితంగా దే ఆర్ ఆథరైజ్డ్ టు రీజన్ అండ్ ఆర్డర్ పాస్ చేయాలి. వాళ్ళ పర్టికులర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు, ప్రైమఫేషి ఎవిడెన్స్ ఏది బేసిస్ చేసుకుని అయితే వీళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారో, ఆ సెక్షన్ 409 అనేది ఏదైతే పెట్టారో, సో 409 అసలు పర్టికులర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు కి ఎవరైతే అక్యూజ్ ఆయన ముందు ప్రవేశపెట్టారో వాళ్ళకి ఇది అప్లై అవుతుందా లేదా మ్యాజిస్ట్రేట్ గారు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు ఒక రీజన్ ఆర్డర్ రాయాలి. రీజన్ ఆర్డర్ రాసి డిటెన్షన్ ని ఆథరైజ్ చేయాలి 167 ఆఫ్ సిఆర్పిసి కింద. ఇవి ఫాలో కాకపోతే లర్నర్ మ్యాజిస్ట్రేట్ మీద కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది. జడ్జ్మెంట్ లో అంటే ఉమేష్ చంద్ర గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు కానీ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ ఆరోపణల మీద మీరు కొంత ప్రాథమికంగా అవగాహన కలిగింది కాబట్టి ఈ విషయంలో నారాయణ గారు నిజంగానే అంత సీరియస్ ఆరోపణలకు ఆరోపణలు మోపదగిన కారణాలు కనిపిస్తున్నాయా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు కనిపిస్తున్నాయా? అంటే ఒక విషయం అండి, ఒకటేంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రైమ ఫేసి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఓకే, సో ఎఫ్ఐఆర్ కాపీ ఒకటే, ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్ నౌ. వాళ్ళ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ విచ్ రిజల్టెడ్ ఇన్ ది లాడ్జింగ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏంటి అనేది ఇంకా ఇట్ ఈస్ నాట్ ఇట్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఓకే ఓకే. అండ్ అబౌవ్ ఆల్ లాడ్జింగ్ అండ్ ఎఫ్ఐఆర్ వన్స్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇస్ రిపోర్టెడ్. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ పర్టికులర్ జడ్జ్మెంట్ బేసిస్ మీద పోలీస్ ఆర్ బౌండ్ టు రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్. ఓకే ఓకే. ఎఫ్ఐఆర్ లాడ్ చేసినంత మాత్రాన వాళ్ళు పర్టికులర్ ఇండివిజువల్ ఎలెజ్ అక్యూజ్, అందుకే ఆయన వాళ్ళు మనం అక్యూజ్ అంటాం. ఎప్పుడైతే ట్రయల్ కండక్ట్ అవుతుందో వాళ్ళని కన్విక్ట్ అంటాం. ఎవ్రీ ఎలిగేషన్ మే నాట్ ఎండప్ ఇన్ కన్విక్షన్. సో ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఎలిగేషన్ మోపబడిందో ఆ ఎలిగేషన్ లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ ఎలిగేషన్ రావడానికి వచ్చిన సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ ఎలిగేషన్ కరెక్టా ట్రూవా అంట్రూవా బిఫోర్ రిమాండింగ్ మ్యాజిస్ట్రేట్ గారు వెరిఫై చేయాలి. లర్నర్ మ్యాజిస్ట్రేట్ గారు వెరిఫై చేసి ఒక రీజన్డ్ ఆర్డర్ పాస్ చేసి ఎస్ ఈ పర్టికులర్ కేసులో జరిగింది, సో ఈ పర్టికులర్ అఫెన్స్ దీనికి అప్లికబుల్ అవుతుంది సెక్షన్ 409 అని చెప్పిన తర్వాతే రిమాండ్ చేయాలి తప్ప జస్ట్ మెకానికల్ గా 409 ఉంది కదా, 7 ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంది కదా ఈ అఫెన్స్ అని చెప్పి రిమాండ్ చేయడానికి ఉండదండి. ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి ఇన్ రిట్ పిటిషన్ పిల్ 132 ఆఫ్ 2021 బొల్లినేని రాజగోపాల నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది ప్రెసైజ్లీ పాయింట్ నెంబర్ 8 కింద చెప్పింది ప్రెసైజ్లీ ఇది. సో అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఆబ్జెక్టివ్ గా అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది జరగాలి, రీజన్ ఆర్డర్ పాస్ చేయాలి, ఆ తర్వాత డిటెన్షన్ జరగాలి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ చంద్ర గారు.